నమస్కారం. ఎనీ డెస్క్ యాప్ ద్వారా స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకి ఈ సిస్టమ్ మన పాఠశాలలో ఉన్నటువంటి సిస్టమ్గా అనుకుందాం. మొట్టమొదట మనం గూగుల్ క్రోమ్లోనికి వెళ్ళి గూగుల్ సెర్చ్లో ఎనీ డెస్క్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎనీ డెస్క్ గూగుల్ సెర్చ్ అని టైప్ చేయగానే డౌన్లోడ్స్ ఎనీ డెస్క్ అని వస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయినటువంటి ఎనీ డెస్క్ ని ఆ ఫోల్డర్ లో ఓపెన్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి. రన్ చేయగానే మనకు ఎనీ డెస్క్ యాప్ అన్నది మన టాస్క్ బార్ లో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ ఎనీ డెస్క్ యాప్ ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఎనీ డెస్క్ యాప్ ని ఓపెన్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎనీ డెస్క్ యాప్ ను ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ ఐడి నెంబర్ ని మనం నోడల్ ఆఫీసర్ తో షేర్ చేసుకోవడం ద్వారా మన సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ నోడల్ ఆఫీసర్ దాన్ని చూస్తూ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సిస్టమ్ మన నోడల్ ఆఫీసర్ వద్ద ఉన్నటువంటి సిస్టమ్ అనుకుందాం. నోడల్ ఆఫీసర్ కూడా ఎనీ డెస్క్ యాప్ ని ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. మన సిస్టమ్ లో ఉన్న స్క్రీన్ ని ఈ నోడల్ ఆఫీసర్ సిస్టమ్ లో మనం షేర్ చేయదలుచుకున్నప్పుడు మన సిస్టమ్ లో ఇంతకు మునుపు చూసినటువంటి నెంబర్ ని మనం టైప్ చేసుకోవాలి. వెంటనే నెంబర్ టైప్ చేసిన తర్వాత కనెక్ట్ ని క్లిక్ చేయాలి. మన సిస్టమ్ లో ఆ యొక్క యాక్సెస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన వెంటనే నోడల్ ఆఫీసర్ యొక్క సిస్టమ్ లో మన స్క్రీన్ షేర్ అవుతుంది. మన నెంబర్ ని నోడల్ ఆఫీసర్ సిస్టమ్ లో టైప్ చేసిన తర్వాత మన ఎనీ డెస్క్ యాప్ ని మినిమైజ్ చేసుకోవాలి. చేసుకోగానే మన యొక్క స్క్రీన్ నోడల్ ఆఫీసర్ యొక్క సిస్టమ్ లో షేర్ అవుతూ ఉంటుంది. ఇది మన పాఠశాలలో ఉన్నటువంటి సిస్టమ్ యొక్క స్క్రీన్ నోడల్ ఆఫీసర్ సిస్టమ్ లో షేర్ అవుతూ ఉంటుంది. తద్వారా మన పాఠశాలలో ఉన్న సిస్టమ్ లో ఏదైనా సమస్యలుంటే సాల్వ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈరోజు మనం మొబైల్ స్క్రీన్ ని ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ లేదా బిగ్గర్ స్క్రీన్ లో ఏ విధంగా షేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎనీ డెస్క్ అనే యాప్ ద్వారా. ఎనీ డెస్క్ యాప్ ద్వారా చేయాలని అంటే మన మొబైల్లో ప్లేస్టోర్ ద్వారా ఎనీ డెస్క్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన సిస్టమ్ లో కూడా ఎనీ డెస్క్ యాప్ ని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం మన మొబైల్లోనూ అట్ ద సేమ్ టైం సిస్టమ్ పైన ఎనీ డెస్క్ యాప్ ని ఓపెన్ చేద్దాం. మన మొబైల్ స్క్రీన్ ని సిస్టమ్ స్క్రీన్ తో షేర్ చేయాలి అనుకుంటే మన మొబైల్లో ఉన్నటువంటి నెంబర్ ని ఇందులో ఫీడ్ చేయాలి. ఇక్కడ ఒక బార్ ఉంటుంది, ఆ బార్ లో మనం ఫీడ్ చేయాలి. 4320830052 కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేయగానే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఈ మొబైల్లో పర్మిషన్ అడగానే స్టార్ట్ ఉంది. యాక్సెప్ట్ చేసిన వెంటనే మన మొబైల్ స్క్రీన్ మన సిస్టమ్ యొక్క స్క్రీన్ పైన షేర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎనీ డెస్క్ యాప్ ని మనం బ్యాక్ క్లిక్ చేయకుండా మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేసినప్పుడు మన యొక్క మొబైల్ స్క్రీన్ సిస్టమ్ పై కానీ ఈ సిస్టమ్ ని ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ బోర్డ్ కి మనం కనెక్ట్ చేసుకుంటే మనం డైరెక్ట్ గా బిగ్గర్ స్క్రీన్ లో మన మొబైల్ స్క్రీన్ ని షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో మన మొబైల్లో ఉన్నటువంటి విషయాలను చూపించవచ్చు. అంతేకాకుండా దీక్ష యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా చూపించవచ్చు. ఈ విధంగా మనం